దీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం దాని హెడ్ క్వార్టర్స్ తొలిసారి మున్సిపాలిటీ అయిన హెడ్ క్వార్టర్స్ మొత్తం ఓటర్లు 37,000 చిల్లర 37,600 ఉన్నారంట దాని గురించి అనర్గళంగా 19 ఎన్నికల్లో ఎట్లా మాట్లాడారో జనరల్ ఎన్నికల్లో ఇంకో రకంగా రాజ్యాంగము రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్యము ప్రజల బాధ్యత మీడియా బాధ్యత ఎవరెవరు ఎటు తిరగబడాలి అని పిలుపునిస్తూ మాట్లాడినవన్నీ చూస్తే అంతకుముందు ఆయన అక్కడికి నేరుగా యుద్ధరంగంలోకి దూకినట్టు కుప్పం బయలుదేరాలని అనుకుని మళ్ళీ ఎందుకో వాయిదా వేశారు ఆ తీరు చూస్తే అసలు ఈయనకి ఏమైంది అని అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి 14 ఏళ్ళు ఈ రాష్ట్రం భరించింది ముఖ్యమంత్రి గాని బాధ కలుగుతుంది బహుశా భరించినందుకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులకు మనం మనం తెచ్చుకున్నామని అందరూ అనుకునే ఇది కూడా వచ్చి ఉంటుందని భావిస్తున్నాం ఈరోజు మొత్తం జరుగుతున్నవి 12 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలు గతంలో మొత్తం మిగిలినవి మేజర్ పార్ట్ అయిపోయాయి ఆ రోజు ఇవి గుర్తు మీద జరిగే ఎన్నికలు పార్టీల బలాబలాలు ప్రదర్శనలు చూపించాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవే అసలైన గీటురాయి ఆ ఎన్నికల్లో ఎలాంటి ఇవి జరగకుండా స్మూత్గా సాఫీగా జరిగే రకంగా చూడడం చెదురుమదురుగా ఏమైనా జరిగినా అవి ఎప్పుడైనా జరిగే ఉండడం జరుగుతున్నవి వాటిని దాటుకొని ఒక కూటమో ఓ పార్టీనో ఎవరో గెలుస్తుంటారు ఇప్పుడు జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే 2.5 ఏళ్ళు అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటై ఒక రకంగా మిడ్ స్ట్రీమ్ దీంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలియడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి సహజంగానే మేము చేసిన పనులన్నీ తీసుకుని జనంలోకి మేము వెళ్ళాం మాలో ఏదన్నా లోపాలు ఈ పార్టీ పాలనలో లోపాలు ఎత్తకారని వాళ్ళు ప్రయత్నం చేయడం సహజంగానే జరిగేది అది కూడా సగం కాడిపడేశారు స్థానిక సంస్థల్లో మండలాల ఎన్నికలు వీటిలో దిగలేదు అలాగే మన మున్సిపల్ ఎన్నికల్లో అయితే చేశారు ఫలితాలు ఎలా వచ్చాయో నేను చూశాం ఎదురుగా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థులు ఉన్నా లేమని చెప్పి అందరూ కలిసి ముసుగులో దూరి పోరాడినా లోపాయికారిగా ఒప్పందాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఆ ఒకే తాను గుడ్డలు లాంటివి దానికి తోడు బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని సపోర్ట్ చేసిన ఎంటైర్ స్టేట్ గత ఎన్నికలతో పోలిస్తే 19 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 15 నుంచి 20-25% వరకు అంటే 65-70% పైగా యాక్సెప్టెన్స్ లెవెల్ లేదా ఓట్లు వచ్చినవి కనపడుతూనే వచ్చాయి ఇంతవరకు ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో అత్యంత కీలకమైనది బహుశా ఎందుకంటే కుప్పం ఆల్రెడీ మిగిలిన కాన్స్టిట్యున్సీ అంతా గత టర్మ్లో ఆయన 27 ఓట్ల మెజారిటీతోనో ఎంతనో గెలుపు విజయం సాధించారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 30,000 సరిగ్గా గుర్తులేదు నాకు అక్కడ రూరల్ పార్ట్ అంతా మొత్తం రిజెక్ట్ చేసేసింది గుర్తు మీద జరిగిన ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా స్వీప్ చేశాం మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది ఇక మిగిలింది టౌన్ సహజంగానే దశాబ్దాల తరబడి ఆయన రిప్రజెంట్ చేస్తున్నది మేము భావించేది ఆయన చెరబట్టింది కుప్పం ఆయన చెరలో చంద్రబాబు నాయుడు గారి చెరలో దశాబ్దాలుగా మగ్గింది ఎక్కువ కాలం బయట ఓట్లు దొంగ ఓట్లు
వేల సంఖ్యలో ఇప్పటికీ 8000 ఉన్నాయని మా వాళ్ళు విత్ ప్రూఫ్స్ కంప్లైంట్ ఇచ్చారు నిన్న టౌన్ కు సంబంధించినంత వరకు సారీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినంత బయట బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి తీసినవి అన్ని తీసినందువల్లనే అవి తీసినప్పుడల్లా ఆయన మెజారిటీ తగ్గుతూ వచ్చింది మన సెటిల్ అయింది దీనికి సో బయట ఓట్లో దొంగ ఓట్లో కల్చర్ కానీ అవి రిజిస్టర్ అవి చేయించి బయట నుంచి వ్యక్తులను తెచ్చి చేయించడం కానీ ఇంకో రకంగా రిగ్గింగ్ సైక్లింగ్ చేసే అలవాటు కానీ ఏదైనా ఉంటే ఆయనకుంది అది ముఖ్యంగా ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినంత వరకు అక్కడ తెలిసింది చంద్రబాబు నాయుడు గురించి ఆయన మకుటం లేని మహారాజులాగా కాన్స్టిట్యూన్సీ వరకు ఇన్నాళ్ళు తానే వెలిగారు ఫస్ట్ టైం ఆ కోట బద్దలైంది ఎందుకు బద్దలైందని కూడా అందరికి తెలుసు ఒక చీకటి దీని నుంచి వెలుతురులేకపోయినట్టు రాష్ట్రం మొత్తం కూడా తొలిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ సంక్షేమ ఫలాలనండి సంక్షేమం ద్వారా అభివృద్ధి అనే దాని రుచిని చూడడం మొదలుపెట్టాక సహజంగానే ఆ సువాసనలు అక్కడికి వెళ్ళాయి ఆ మంచి గాలులు అక్కడికి వెళ్ళాయి వాటికి ప్రతిస్పందనగా జనం కూడా స్పందించారు దాని ఫలితమే స్థానిక మన జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అన్నీ మా పార్టీ స్వీప్ చేయడం అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాలేదనుకుందాం ఏమి కొంపలంటుకుపోయేది ఏం లేదు ఏదో కుప్పం టౌన్ రాగానే అది ఒక విజయమో అది పోయినంత మాత్రాన ఇదో కావాల్సిన అవసరం లేదు ఈవెన్ రాష్ట్రం మొత్తం కూడా మనం సరిగా పరిపాలన చేస్తే జనం మనతో ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుడి ఆశీస్సులు ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయి మనం సరిగా రూల్ చేయలేదనుకుంటే జనం రిజెక్ట్ చేస్తారు దాన్ని కూడా హంబుల్గానే రిసీవ్ చేసుకోవాలనే తత్వం ఉన్న నాయకుడు అధ్యక్షతన ఉన్న పార్టీ ఇది ఆయనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ సిపికి దిగదారుడు విధానాలకు పోయో ఇంకోటో అప్పుడు పోలేదు గతంలో ఈ పదేళ్ల హిస్టరీలో పోయే అవసరమూ దానికి లేదు లేదు కాబట్టి అందుకోసం ఒక చట్టం కూడా తీసుకొచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రలోభాల గురి చేసినా డబ్బులు పంచినా ఇంకో రకమైన ఇచ్చేసినా వారిని అనర్హులు చేసే రకంగా కూడా చట్టం తీసుకొచ్చారు బహుశా అంత సాహసం అన్లెస్ ప్రేరితమైన విశ్వాసం ప్రజల మీద నమ్మకం విశ్వాసం ప్రేమ ఆ అభిమానం సంపాదిస్తేనే మనం రాజకీయంగా ఉండగలమనే ఒక పూర్తి దాని మీద నమ్మకం ఇది ఉన్న నాయకుడు వ్యక్తి మాత్రమే అలాంటి చేయగల జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇది ఇటు హిస్టరీ అటు చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ ఈరోజు వింటే అర్థ ఆశ్చర్యం వేస్తే మీ కూడా మీడియా కూడా ఆశ్చర్యం వేస్తుంటారు అనమాట మధ్యలో ఆయన దాన్ని ఎక్కడికి పోయారంటే తిరగబడంటే అంటాడు రాజ్యాంగ ఇది ఒక ఎన్నిక కాదు రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాలా ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అంటాడు తక్కువ నాకు అది గుర్తొచ్చింది 2019 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్తో చేయి కలిపి ఇది చారిత్రక ఆవశ్యకత అన్నాడు భారీ పదాలు ఎక్కడ పట్టుకుంటారో అవి మాత్రమే మాట్లాడతారు ఆయన సందర్భము ఆయనకు అవసరం లేదు 37,000 ఓట్లున్న 24 వార్డుల కుప్పం టౌన్ నగర పంచాయతీ దానికి సంబంధించి ఎన్నిక వార్డుకి ఎంతమంది ఉంటారండి 1000 నుంచి 1500 మంది ఉంటారు ప్రతి వార్డుకు ఒక అభ్యర్థి ఉంటాడు పోనీ అసెంబ్లీ అంటే 200 పోలింగ్ స్టేషన్లో 250 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ పోతాడు అనుకోవచ్చు నీకు ప్రతి వార్డుకు రెండున్నాయంట అక్కడ పోలింగ్ కేంద్రాలు 48 అండ్ ప్రతి బూత్లో ఒక ఏజెంట్ కూర్చున్నాడు ఏజెంట్ కూడా దిక్కులేని పార్టీ ఏం కాదు కదా మీది మీ ఏజెంటు మీ అభ్యర్థి అక్కడే ఉంటాడు మా ఏజెంటు మా అభ్యర్థి అక్కడే ఉంటాడు అందులో 48 పోలింగ్ కేంద్రాలకు గాను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని 38 ఈసీ గుర్తించిందంట అక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుంది దొంగ ఓటు ఎప్పుడు వస్తుంది ఎందుకంటే ఈరోజు ఆయన దాని మీద ఎగురుతున్నాడు దొంగ ఓట్లు అని దొంగ ఓటు ఎప్పుడు వస్తుంది లోపలికి పోయి ఫాల్స్ చూపించి వేసి సిరా గుర్తు కూడా ఇక్కడ ఉండాలి బయటకు వస్తే ఆ దొంగ ఓటు అవుతుంది ఎవరిదన్నా వేరేవాడు ఇంపర్సనేషన్ చేస్తే
మీ ఏజెంట్ ఉంటాడు అక్కడ ఏ ఏజెంట్ దశాబ్దాలుగా పూర్తి మీ 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 చెర మీ చెరలో ఉన్న పట్టణం కుప్పం పట్టణంలో వాళ్ళు అంటే నువ్వు తయారు చేసుకున్న ఒక గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ మాఫియా గ్యాంగ్ లాగా ఉంటారుగా ఓ ముఠాలాగా ఉంటారు కదా వాళ్లే కూర్చోంటారు కదా ఊర్లో ఎవడెవడో అంత చిన్న టౌన్లో తెలియదా లేదా ఐడెంటిటీ కార్డు చూడరా ఎక్కడ దొంగ ఓట్ల కాస్కారం ఉంది ఇంత దాంట్లో మధ్యాహ్నం 1 గంటకు 60% పోలైనాయి మామూలు సంప్రదాయంగా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా ఏదైనా చేసుకోవాలంటే అంత పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ బాగా జరిగింది జనం బాగా వచ్చి బారులు తీరి ఓట్లు వేస్తున్నారు మూడవది అసలు బయట మీ పార్టీ వాళ్ళు గుంపులు గుంపులు ఎందుకు చేరాల్సి వచ్చింది టౌన్లో నీకు దొంగ ఓటు అనేది ఎప్పుడు వస్తుంది ఓటర్ ఉండడు లేదా ఓటర్ బద్దకిస్తాడు రాడు మరి మీ అడ్డా చంద్రబాబు నాయుడు గారి అడ్డా అని ఆయన క్లెయిమ్ చేసుకునే కుప్పం మేమైతే నీ చెరలో ఉన్నది దాన్ని ఈరోజు విముక్తి కల్పిస్తున్నామని మేము ఫీల్ అవుతున్నాం సరే మీ దాని ప్రకారమే మీ అడ్డా అయినప్పుడు అక్కడ మీ ఓటరు మీ మీద అభిమానం ఉన్నప్పుడు ఏదర్ తను రాకుండా అన్న ఉండాలి అసలు ఓటరే లేకుండా పేరన్నా చేర్చిండాలి ఇది జరిగినా రాకుండా ఉంటే మీ మీద అభిమానం లేనట్టు వేయడానికైనా అవకాశం ఎక్కడ రామకృష్ణారెడ్డి ఓటు ఉంటే రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉంటే పోయి ఓటు వేసుకుంటాడు కదా ఇంకా దొంగ ఓటు ఎక్కడొస్తుంది